ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిన సంబంధిత శాఖ అధికారి వ్యవహరించిన వైనం గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో చోటు చేసుకుంది. మండల స్థాయి అధికారి అనుమతితో ధృవీకరణ పత్రాలు పొందిన సదరు వ్యక్తులు ఉప ఖజానా కార్యాలయానికి ఇసుకను తరలిస్తుండగా నెలసరి వసూలుకు అలవాటు పడిన వింజమూరు సబ్ అధికారి కృష్ణారావు తన కక్కుర్తి నాయజంను బయటపెట్టాడు. ఇసుక ట్రాక్టర్ విషయంలో తాను డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వలేదని ఆక్రోశంతో తనపై తప్పుడు కేసులతో బెదిరిస్తున్నాడని సదరు బాధితుడు వాపోయాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఇంజమూరు లైబ్రరీకి ఇసుక తోలుతున్నాము. జగనన్న పాలన ఇచ్చిన ఇసుక గవర్నమెంట్ తుప్పి ఇసుక తోలుకుంటున్నాం. మేము రైతులము, మా తమిదిపాడు గ్రామం, ఇంజమూరు మండలం, నెల్లూరు డిస్ట్రిక్ట్. మేము ఈరోజు ఉదయం వాగు నుంచి ఇసుక తీసుకొస్తుంటే మా ప్రొఫెసర్ ఎస్సీ గారు పట్టుకున్నారు. పట్టుకొని మేము ఇక ఇలాగుంటే పర్మిషన్ చూపించాము. మా నాన్న దగ్గర ఉంటాను. చూపించాక ఆయన వచ్చాడు, కేసు పెట్టాను అది ఇది అన్నాడు. మళ్ళీ ఆగినాక స్టాఫ్కి ఒక 5000 స్టాఫ్తో మాట్లాడిచ్చాడు. స్టాఫ్ ఒక 5000 సార్కు 5000 అమౌంట్ అడిగారు. మా దగ్గర లేవు, గతంలో కూడా ఇలాగే జరిగింది. దానివల్ల మేము సార్ చెప్పాము, కానీ మా మీద రేపు కేసు పెట్టే సారు కేసుకి వచ్చారు. మేము ఈ విధంగా అడిగినందుకు ఇది కావాలని మీ పేరు చూసి ఇది ఈ లెటర్ తెల్లదని మాకు ప్రాణం అని ఉందని మళ్ళీ మన స్టేషన్ దగ్గరికి వచ్చారు. ఎస్ఐ గారు మా మీద కేసు కట్టేకి వచ్చారు. ఓకే, ఈరోజు 26/10/2021 పట్ల మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉజ్జమూరు వారికి రాబడినటువంటి ఏదైతే ఇసుక మీద అనాథరైజ్డ్ బిల్స్ అంటే బిల్స్ లేకుండా రవాణా చేస్తున్నారనేటువంటి సమాచారం మీద మేము బతినవారిపల్లి విలేజ్ ఉజ్జమూరు మండలంలో ఒక శాండ్ని సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 4.2 శాండ్ని సీజ్ చేశాము. కేసు రాసి ఉజ్జమూరు పోలీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీని మీద వివరణ ఇచ్చేదంటే నేను యాక్చువల్గా అయితే అసలు ఈ సంభాషణలో అతని వాయిస్ అనేటువంటిది ఏదైనా ఇంకా మనం పెట్టదు, మనం ఒక నిర్ణయం కలగలేదు. అది మా పై అధికారి దృష్టిని తీసుకెళ్తాను, వాళ్ళు డిసైడ్ చేస్తారు అది అతని టోనా కాదని.
దాంట్లో అడిగారు కదా ఎస్ఐ గారికి దేనికోసం అడిగాడు అంటే మా పై ఆఫీసర్ తెలియజేయడం జరుగుతుంది. మా పై ఆఫీసర్స్ దాని టోన్ కూడా మొత్తం వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇది ఎవరి టోన్ ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పుడు దాని మీద ఫర్దర్ యాక్షన్ మా ఆఫీసర్స్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు విన్నారు కదా సార్, విన్నారు మా వస్తుంది అన్నారు కదా. ఇప్పుడు కాదు అది వాయిస్ నాకు విన్నారు కదా, అదే మా అది చెప్పే కట్టే చెప్తా. ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ఏదైతే వచ్చిందో అదే మన అంకయ్య మీద ఉన్నటువంటి వాయిస్ ఇప్పుడు వినిపించారు. యాక్చువల్గా అయితే అది నాకు తెలిసి అంకయ్యదేమో అని నేను అనుకున్నాను. కానీ ఫర్దర్గా ఇది ఏదైతే ఉందో ఈ వాయిస్ని మా పై అధికారులకి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఈ వాయిస్ ఎవరిది అనేది వాళ్ళు పూర్తిగా డిసైడ్ చేస్తారు. ఏం చర్య తీసుకుంటారు సార్? ఏం చర్య ఉంది, పై అధికారులు ఏం చర్య కావాలి ఆ చర్య దాని మీద ఆ వాయిస్ మీద అది అతనిదా కాదండి. వాళ్ళు కూడా ఎలైజ్ చేస్తారు, ఎలైజ్ చేసుకున్న తర్వాత వాట్ అబౌట్ అనేది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు.